నల్గొండ నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో అంతర్గం మండలం పెద్దంపేట పరిధిలోని అడవిలో ఉపాధి హామీ పనులు చేస్తున్న అక్కలను కలిసి ఎండ తీవ్రతను పరిగణలోకి తీసుకుని ఉడతాభక్తి సహాయంగా మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెనియాల మహేష్ ఉపాధి హామీ అక్కలతో మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో రాజ్ ఠాకూర్ను ఏ విధంగా భారీ మెజారిటీతో గెలిపించారు, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాక వెంకటస్వామి, రాజకీయ వారసుడు వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణని కూడా భారీ మెజారిటీతో గెలిపించారని వినయంగా కోరారు. రాష్ట్రంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి సహకరించారో కేంద్రంలో కూడా తెలంగాణ ఇచ్చిన త్యాగాల కుటుంబం సోనియమ్మ కుటుంబం. కేంద్ర ప్రభుత్వంలో ఉంటే రాహుల్ గాంధీ ప్రధాని అయితే ప్రతి ఒక్క పేదోడి ఇంటిలో వెలుగులు నిండుతాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాల్సిన అవసరం ఉందని చేతులు జోడించి సవ్యంగా కోరారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా అంతర్గా మండల పరిధిలోని పెద్దంపేట గ్రామానికి సంబంధించినటువంటి మరి గ్రామ బిడ్డగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా గత 5-6 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఏదైతే ఉపాధి హామీకి సంబంధించినటువంటి మరి మహిళా తల్లులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మజ్జిగ పంపిన కార్యక్రమం మేము ఆనవాయితీగా చేయడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరం కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నామని చెప్పడం కోసం, ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఉపాధి హామీ పనిని తీసుకొచ్చింది కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు ఉన్నప్పుడే 100 రోజుల పని అనేటువంటి పేరుతోటి గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉపాధిని కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ఉపాధి హామీ వచ్చి రావడం జరిగింది. అప్పుడు అనేకమైనటువంటి హక్కులను అనేకమైనటువంటి ఇళ్లకు ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో ఎండ తీవ్రత భరించడానికి టార్పెయిన్లు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, అన్నీ కూడా ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్స్ అప్పుడు ఉండడం జరిగింది. కానీ కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా కాలరాయడం జరిగింది. మరి అన్నిటిని కూడా వాళ్ళు చూస్తూ 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే బలహీన వర్గాలకు మంచి జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున రామగుండం నియోజకవర్గంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారికి 100,000 ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. అప్పుడు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఉచిత విద్యుత్ కావచ్చు, ఉచిత గ్యాస్ పంపిణీ కావచ్చు, 500 రూపాయలకే గ్యాస్ పంపిణీ కావచ్చు, అనేక ఇచ్చినటువంటి 6 హామీల్లో 5 హామీలు కూడా పూర్తి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అతి త్వరలోనే ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలతో పాటు ఇందిరమ్మ స్కీమ్ కింద 5,00,000 రూపాయలు ఇవ్వడం కోసం కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు రామగుండం నియోజకవర్గానికి 500 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాతనే ఒక్కొక్క గ్రామానికి 50 ఇండ్ల చొప్పున ప్రతి గ్రామానికి 50 ఇండ్లు ఇవ్వాలని చెప్పి శ్రీధర్ బాబు గారు మన రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి శాంక్షన్ చేయించుకొని రావడం జరిగింది. కాబట్టి ఈ ఎప్పుడైతే ఎన్నికల కోడ్ అయిపోతుందో ఎలక్షన్ కోడ్ అయిపోయిన మరుక్షణమే ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు తీసుకురావడం కోసం కూడా మేము పనిచేస్తామని చెబుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మేరు కుమార్ గౌడ్, కిసాన్ సెల్ గ్రామ శాఖ అధ్యక్షులు పల్లె రవీందర్, యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఊరేటి మహేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తమ్మనవేణి కుమార్, కొమ్ము రమేష్ యాదవ్, తమ్మనవేణి మధు, ఊరేటి సాయి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.